రాబోయే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రాజానగరంకి తొలిసారిగా విచ్చేసిన ఆయనకు రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంపూడి సత్యబాబు, కూరాకుల సత్యనారాయణ, ఐల శేషగిరి పార్టీ శ్రేణులు గురువారం ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజానగరం మండలం వెంకన్నపేట గ్రామంలో అంబేద్కర్, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ జనవరి 26 నుంచి మార్చి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అనంతరం జక్కంపూడి సత్యబాబు మాట్లాడుతూ రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆయనకు సాల్వ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దోలం అరుణ తేజ, మోతర అబ్బులు, గడ్డం చిట్టిరాజులు, వార చెన్న, మట రాము, దూరం కిషోర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్ర, దానికి అనుసంధానంగా జనవరి 26 తేదీని రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో మొదట పెడతా, ఇంకో కన్యాకుమారిలో మొదలుపెట్టి శ్రీనగర్ దాకా వచ్చినటువంటి ఈ యాత్ర సారాంశం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మళ్లీ 2 నెలల పాటు అంటే జనవరి 26 నుంచి మార్చి 26 వరకు 2 నెలలు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం అంతటా అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా స్థానిక నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతారు. చేయి చేయి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీని బలపడతాం అనేటువంటి నినాదంతో గడిచినటువంటి ఈ దేశ స్వాతంత్రం సంపార్జనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు కానీ అట్టడుగు వర్గాలకు మైనార్టీలు చేసినటువంటి అప్పు సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మత విద్వేషాలు, జగన్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోకి అధికారంలో అన్యాయాల అక్రమాలు మీద కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో పెన్షన్స్ సమస్య, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాచ్యురేషన్ అనేటువంటిది విధానంగా పెట్టుకుని అర్హులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చాం. కొద్దిగా జగన్ గారు వచ్చిన తర్వాత రకరకాల ఆంక్షలు విధించి పేదవారి అందరి యొక్క పొట్ట కొట్టేటువంటి పరిస్థితి, 1,60,000 మందికి పెన్షన్ తొలగించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం. అదేవిధంగా ప్రధానంగా రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి ధాన్యం కొనుగోలు మీద కూడా రాష్ట ప్రభుత్వం సరైనటువంటి క్లారిటీ లేదు, ఒక విధానం లేదు. దాంట్లో భాగంగానే నా టూర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవసరం మేరకు మార్పులు చేస్తాం. నియోజకవర్గాల్లో మంచి నవతరం యువతరం నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మండలాధ్యక్షులుగా తీసుకోవడం, అవసరం మేరకు ఆయా జిల్లా అధ్యక్షుల యొక్క పనితీరు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల యొక్క పనితీరు చూసుకుని సక్రమంగా ఉంటే సరే అందరికీ అందుబాటులో ఉంది, లేకపోతే ప్రక్షాళన చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇద్దామని పార్టీ ఆలోచిస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ ఈ వర్గాల ప్రజలందరికీ కూడా పార్టీల పదవుల్లో 50% తప్పనిసరిగా విధిగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఆ ప్రకారం ఉన్నటువంటి అన్ని పదవుల్లో మండల అధ్యక్షుల దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుల వరకు రాష్ట్ర కమిటీలో అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు పెద్ద పెట్ట వేసేటువంటి అవకాశం. ఓకే, జై కాంగ్రెస్.